పార్లమెంటులో గత కొద్ది రోజులుగా అవిశ్వాస తీర్మానం పైన గందరగోళం సాగుతోంది. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 50 మందిని లెక్కించడం సాధ్యం కావటం లేదనే పేరుతో ప్రభుత్వం దీన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. పార్లమెంటులో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ ఉందన్నమాట వాస్తవం. అలాంటప్పుడు ఎందుకు భయపడాలి? ఇంతవరకు ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నటువంటి విభిన్న పార్టీలు న్యూట్రల్ గా ఉండటమో వ్యతిరేకంగా కావటమో జరిగి ఎక్స్పోజ్ అవుతామని చెప్పని భయపడుతున్నారు. అవిశ్వాస తీర్మానం పైన కేవలం ఇంతవరకు ఉన్న ప్రతిపక్షాలు కాకుండా ఎన్డీఏ రాజకీయ పార్టీలు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేయటాన్ని వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అవిశ్వాస తీర్మానంలో ఒకవేళ మరింత తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడితే బీజేపీలో కూడా కొంతమంది అబ్సెంట్ అవుతారనే భయం ఉంది. అందువల్ల దీన్ని వాయిదా వేయటానికి అవాయిడ్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పార్టీకి నిజంగా ధైర్యం ఉంటే అవిశ్వాసాన్ని ఎదుర్కోవాలి, దీనిపైన వెంటనే నిర్ణయం తీసుకోవాలి. పంచాయతీలకు చిచ్చు పెట్టే బిల్లు, అందులో సర్పంచ్ కి ఉప సర్పంచ్ కి చెక్ పవర్ ఇవ్వడం, జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం, ఇంకోవైపున చూస్తే ఇద్దరు నామినేట్ మెంబర్లు పెట్టుకోవడం, గతంలో ఏదో లేదు. యూనివర్సిటీల బిల్లు చూస్తే అది కూడా కార్పొరేట్ల పరం చేస్తానికి విద్యను ఇప్పటికే ప్రైవేటీకరణ అయిపోయింది, కార్పొరేటీకరణ అయిపోయింది. మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ తీసుకొచ్చి మరింత ఇప్పటికే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉన్నది, ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొస్తే ఇంకా విచ్చలవిడిగా జరిగే ప్రమాదం ఉంది. పేదవాళ్ళకి మాత్రం విద్య అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది.